అనాగరిక సమాజం నుంచి నాగరిక సమాజం వైపు అడుగులు వేస్తున్నటువంటి త్రయంలో ఓ వ్యక్తి సామాజిక భద్రత కోరుకుంటున్నటువంటి సమయంలో తాను సమూహంలా బతికితేనే ధైర్యంగా ఉండగలుగుతాననేటువంటి ఆలోచనలో భాగంగా ఒకే నైపుణ్యంతో ఒకే వృత్తిని రెండు మూడు తరాలుగా చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సామాజిక సమూహంలా ఏర్పడేటువంటి ప్రయత్నంలో భాగంగా కులం అనేటువంటి ప్రస్తావన రావడం జరిగింది. ఏర్పడ్డటువంటి కారణం మంచిదైనా క్రమేపీ అందులో ఉన్నటువంటి పేర్కొట్టబడ్డటువంటి కొన్ని ఉన్నత కులాలు ఇతరుల పట్ల అణిచివేతను అంటరానితనాన్ని అవలంబిస్తున్నటువంటి తరుణంలో నాడు బ్రిటిష్ వారు భారతదేశంలోకి రావడంతోనే అనగారి అణిచివేయబడ్డటువంటి కులాలకి సైతం విద్యని వైద్యాన్ని సామాజిక స్పృహని కల్పించడంతో ఒక సామాజిక తిరుగుబాటు ఏర్పడి ఆ పెత్తందారీ వ్యవస్థలన్నీ నాడు తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. చదువు ఎప్పుడైతే అందరికీ అందుబాటులోకి వచ్చిందో, విద్య వైజ్ఞానికమైనటువంటి అంశాలు అందరికీ అందుబాటులోకి వచ్చినాయో, ఎవడు ఎవడకంటే తక్కువ కాదు, ఎవడు ఎవడికి బానిస కాదనేటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలకి తెరలేపడం జరిగింది. అయితే దేశమంతా ఓ పక్కన ఒక రకంగా వెళ్తుంటే ఇప్పటికీ దేశంలో కొన్ని చోట్ల కులం పేరు మీద ఇవాళకి కూడా బలిదానాలు ఇవ్వడం మనం చూస్తూ వచ్చాం. ఆడపడుచుల్ని చంపేయడం మనం చూసినాం. కులాంతర వివాహాలు చేసుకున్నంత కారణాన చిన్నప్పటి నుంచి ఆడి పాడి పెంచిన తోటి పిల్లలు సైతం ఆ కుల పిచ్చలో చంపేసుకోవడం మనం చూసినాం. ఇక్కడ మన రాష్ట్రం దీనికి అతీతం కాదు అనేటువంటి సంగతిని అప్పుడప్పుడు కొంతమంది మానసిక రోగులు గుర్తు చేస్తూ ఉంటారు. ఇవాళ రక్త కణాల ఆధారితంగా మనం ఏ కులమో చెప్పేటువంటి టెక్నాలజీ సైన్స్ అయితే కనుక్కోలేకపోయింది, కానీ మన దేశంలోనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది శాడిస్టులు అయితే కనుక్కున్నారు. అలా కనుక్కున్నారంటే వాళ్ళ కులంలో ఏదన్నా రంగంలో ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరినటువంటి వ్యక్తులు ఉండడం పాపం, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి ఆ కులంలో పుట్టిన మేము కూడా గొప్పవాళ్ళు అనేటువంటి దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో. ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కింద పేరు పొందినటువంటి ప్రక్రియ ఆయన సొంత కష్టంతో వచ్చింది, ఆయన కులంతో రాలా. మెగాస్టార్ చిరంజీవి గారు అత్యున్నతమైన శిఖరాలకు చేరుకుంది, ఆయన సొంత కష్టంతో ఎన్నరగా వానరగా పడిన కష్టంతో వచ్చింది, ఆయన కులంతో రాలా. మర్రి చెన్నారెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, తిరుమల నాగిరెడ్డి గారు లాంటి పెద్దలందరూ కూడా వాళ్ళ సొంత కష్టంతో ఉన్నతమైన ఆలోచనలతో కీర్తి ప్రతిష్టలు గడించారు తప్ప వాళ్ళ కులంతో గడించలేదు. ఇక్కడ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే దౌర్భాగ్యులు మాత్రం వాళ్ళ వాళ్ళ కులంలో వ్యక్తిగతమైన సమర్థతతో ఉన్నత శిఖరాలు చేరుకున్నటువంటి వ్యక్తుల ఫోటోలు ఎప్పటికీ బల్లెనకాల కార్లెనకాల ఏంచుకుని వీడేరు వీరులని విఆర్ ద లీడర్స్ అని బతికేటువంటి దౌర్భాగ్యంలో మరి ఓ పక్కన పాశ్చాత్య దేశాలన్నీ కూడా అంతరిక్షాన్ని జయిద్దాం ఆకాశాన్ని జయిద్దాం అని చూడంటే మనం ఇప్పటికీ మొదటిమారిన ఆలోచనలే జయించలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయామంటే అతిశయోక్తి కాదు. పేరుకి పేరు చివర ఉన్నతమైన డిగ్రీలు సంపాదించుకున్నాం, పేరుకి ఉన్నతమైనటువంటి టెక్నాలజీని కొత్తదనాన్ని మనం వాడే సెల్ ఫోన్ల గానించి మన జీవన విధానంలోకి తెచ్చుకున్నాం, కానీ మన ఆలోచనలు మాత్రం ఇంకా 50-60 సంవత్సరాల క్రితమే వదిలేసామంటే ఇంతకంటే మన వెనకబాటుతనానికి మన వెనకబడిన ఆలోచనలకి తార్కాణం ఉంటుందని అడుగుతున్నా. కులం కులమని మొత్తుకునేటువంటి మనం ఓ 60 ఏళ్ల క్రితం ఓ 100 ఏళ్ల క్రితం సూత్రధారి వ్యవస్థలోనే ఉన్నాంగా, ఒకవేళ కులాలే ప్రస్తావిస్తే మనం పనుల కింద బతికాంగా. ఇవాళ ఎందుకు ఎక్కడి నుంచో వచ్చినటువంటి నలమంత్రపు సిరి కింద ఒకటి రెండు సార్లు రాజ్యాధికారం చేపట్టగానే దేశంలోని రాష్ట్రంలోని వనరులన్నీ మన కులంలో కొంతమంది చేతుల్లో కోటాను కోట్ల కింద మారి ఉండడం వలనే మనమేది ఇతరుల కంటే గొప్ప అనేటువంటి ఆలోచనలో బతకచ్చా, అటువంటి విధానం కరెక్టేనా అని ఆలోచించుకోవాలి. మనం చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడే కులం అనేటువంటి అంశాన్ని చాలా పెద్దదైనటువంటి అంశం కింద ప్రస్తావిస్తాం అనేటువంటి సంగతిని కనీసం ఈ తరం యువకులు గుర్తించుకోవాలి. మన విద్య విజ్ఞానం తెలివితేటలు ఐక్యూ లెవెల్స్ 10 మందికి సహాయపడేటువంటి కమిట్మెంటు ఇలాంటి ఎన్నో అంశాల్లో మనం నిరూపించుకుని మనం ఇంకొకటి కంటే గొప్పని భావించుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టేసి కంటికి కనపడిన ఒక మహమ్మారిని నిత్యం ఇతరుల కంటే గొప్ప అని చూపించుకునే ప్రక్రియలో భాగంగా వాడుతున్నామంటే మనకంటే మూర్ఖులు ఉండవు. మన యొక్క ఆలోచనలో మన కులం ద్వారా మనం ఉన్నతులు అనుకోవచ్చు గాక, కానీ మనందరి అవసరాలు ఒకటే ఉంటాయి, మనందరూ ఆకలి ఒకటే ఉంటుంది అనేటువంటి సంగతిని జ్ఞప్తి గుంచుకుని
కులాల వారీగా విడిపోయి మనం ఏమీ సాధించలేకపోయినటువంటి సంగతిని తెలుసుకుని ఎప్పటికీ ఇటువంటి కులదారి వ్యవస్థ ఇటువంటి త్యాగ్యం లేనటువంటి మన పక్క రాష్ట్రాలు మనకంటే ముందంజలు ఎత్తుకున్నాయనటువంటి సంగతినైనా కాస్త ఆలోచించుకుంటామని తెలియజేసుకుంటూ, కులం పేరు మీద వివక్ష జరిగితే అది ప్రస్తావించుకుని అందరూ ఏకమైతే పర్లేదు కానీ వివక్షకి కారణమే కులం అని తెలుసు కూడా పదే పదే ఇతరులను తక్కువ చేసి చూపడానికి ఆ కులాన్ని ప్రస్తావించడం మాత్రం నిజంగా వెనకబాటుతనానికి తార్కాణం. జై హింద్.